ఏపీ భవిష్యత్తును మార్చే కొత్త ప్రణాళికను తెస్తున్నామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. 10 పాయింట్ల ప్రణాళికతో 2047 నాటికి అన్నింటా ముందుంటామన్నారు. విశాఖ కలెక్టరేట్ లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నతాధికారులతో సమీక్షించారు. విశాఖ మెట్రో రైల్ సహా అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లో చేపట్టబోయే హైవేలు, పోర్టులపై సుదీర్ఘంగా చర్చించారు. పర్యాటకం, పరిశ్రమలు, అభివృద్ది అంశాలపై దిశానిర్దేశం చేశారు. గత 5 ఏళ్లుగా ఆగిపోయిన అభివృద్ది పనులపై ఇక దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబు సూచించారు. జీరో పావర్టీ దిశగా వేగంగా ముందుకెళ్లాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఉద్యోగాల సృష్టి, కల్పన, నైపుణ్యాల పెరుగుదలతో ఏపీ నెంబర్ వన్ కావాలన్నారు. సాధికారిత, ఆదాయం పెంపు, తాగునీటి పరిరక్షణ, ప్రపంచ స్థాయి మౌలిక వసతుల అభివృద్ది, అన్ని రకాల సాంకేతికత, పరిశోధనలు రాష్ట్రం అగ్రస్థానంలో ఉండాలని తెలిపారు. స్వచ్ఛ ఏపీ దిశగా వేగంగా అడుగులు వేస్తామని చెప్పారు. ఇప్పుడు ఫ్రీ ఫోర్ విధానంతో సంపద సృష్టిస్తామన్నారు. వన్ ఫ్యామిలీ, వన్ ఆంటర్ప్రెన్యూర్ విధానానికి నాంది పలుకుతామన్న సీఎం చంద్రబాబు సంపద సృష్టికి, అభివృద్దికి డబ్బు కంటే మంచి ఆలోచన ముఖ్యమని స్పష్టం చేశారు.